హాయ్, హలో, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్సూర్. ఎవ్రీ మండే మాకు పరేడ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి అక్కడ ప్రజెంట్ ఉండాలి. నేను లెగేసి పాత కాయిదు లేసేసాను. ఫ్రెష్ అప్ అయ్యి మొత్తం ఇప్పుడు డ్రెస్ వేసుకుంటున్నాను, రెడీ అయిపోతున్నాను. నేను నిన్న కటింగ్ చేపించడానికి వెళ్ళాను. మొట్టమొదటిసారిగా అమ్మాయితో కటింగ్ చేయించాను. అమ్మాయి ఆ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా అమ్మాయి ఉంది అక్కడ. వాళ్ళు కూడా కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యి వచ్చారు ట్రైనింగ్ చేసుకున్న తర్వాత. అయితే ఆ అమ్మాయి కటింగ్ చేసింది. అయితే నాకు కొంచెం భయం అయింది, ఎందుకంటే వాళ్ళు కొత్తగా ట్రైనింగ్ చేసి వచ్చారు కదా, ఎక్కడైనా బ్లేడ్తో కట్ చేస్తారేమో అని భయం అయింది. కానీ ఎక్కడ ఏం కట్ అవ్వకుండా, స్కిన్ ఎక్కడ ఏం కట్ అవ్వకుండా బాగానే చేసింది కటింగ్. ఇదైతే ఇలానే ఉంటుందిలే, నా జీవితం ఫస్ట్ నుంచి అలానే ఉంది, సుడిగుండం. కానీ కటింగ్ అయితే వెనుక కూడా బాగానే ఉంది, పర్వాలేదు, బాగానే చేసింది ఆవిడ. ఇక్కడికి రెడీ అయిపోయాను. ఇక్కడ నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి. తర్వాత మళ్ళీ పరేడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. పరేడ్ అయిపోయింది. పరేడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసాను. చాలా ఇక్కడ నుంచి దూరం ఉంటుంది. అయితే పైన మా కోటర్స్ పైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది స్కూటీ ఉంది. ఆ స్కూటీ మీద నేను లిఫ్ట్లా వెళ్ళి ఇద్దరం వెళ్ళి ఇద్దరం వచ్చేసాము. ఇదే డిపార్ట్మెంట్లో చాలా అవసరం. ఇది దీని పేరేంటిదో మీరు తెలిస్తే కామెంట్ చేయండి. పరేడ్ ఉన్నప్పుడు ఇవి వేసుకోవాలి, ఇంకో కొన్ని డ్యూటీలు కూడా ఇవి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఇప్పుడు పరేడ్ అయిపోయింది కాబట్టి మనం తీసేస్తున్నాం దీన్ని. మా విలేజ్లో స్టేట్ కానిస్టేబుల్ ఒక బ్రదర్ ఉంటారు. ఆ బ్రదర్ నాకన్నా సీనియర్ అన్నట్టు, నాకన్నా ముందు జాబ్ వచ్చింది అతనికి. అయితే అందరూ మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా, అందరూ అతని యూనిఫామ్ వేసుకుంటూ ఫోటోలు తీసుకుంటున్నారు. అయితే నేను కూడా అక్కడనే ఉన్నా. అయితే నేను మాత్రం వేసుకోలేదు, ఎందుకంటే నేను అప్పటి నుంచి నేను ఒక గోల్ పెట్టుకున్నాను, నా సొంతంగా యూనిఫామ్ వేసుకోవాలనే. ఆ గోల్ నాది సక్సెస్ అయిపోయింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఈ కాకి యూనిఫాము, ఇంకోటి కంబెట్ యూనిఫాము, ఈ రెండు వేసుకుంటున్నాను ఇప్పుడు. గంటకి కానీ రోజుకు 3-4 సార్లు అయినా వేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు మనం డైరెక్ట్గా భోజనమే చేసేస్తున్నాం ఉదయం. ఎందుకంటే మేము అప్పుడప్పుడు టిఫిన్ చేస్తాం, అప్పుడప్పుడు భోజనం, వంకాయ కర్రీ, రైస్. ఇప్పుడు తినేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ కల్లా వస్తాయి. ఇప్పుడు ఫాలన్ అనే ఉంటుంది మాకు, ఫాలన్కి వెళ్తే వర్క్ అని చెప్తారు. తొందరగా మనం ఇప్పుడు భోజనం చేసేద్దాం. నిన్న సండే రోజు కొంచెం టైం దొరికిందని నువ్వులు ఇంకోటి బెల్లం కలిపి లడ్డు చేసుకున్నాను. నేనే స్వయంగా చేశాను, చాలా టేస్ట్గా ఉంది. భోజనం కూడా చేసేసి వెళ్తున్నాను ఇప్పుడు. అక్కడ వెళ్ళి అందరూ నిలబడతారు అన్నట్టు, అందరికి ఏ వర్కింగో ఏంటిదో అందరికీ డీటెయిల్స్ వేస్తారు. కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి నేను, అందుకనే స్పీడ్గా వెళ్తున్నాను. మేము వర్కింగ్ వచ్చిన ప్లేస్లో, ఇది పైనాపిల్ ఫార్మింగ్. ఇది మరి అంత కాకుండా కొంచెం వేసుకున్నారు వాళ్ళు ఫార్మింగ్. ఇంకా మొత్తం పండు అవ్వలేదు, ఇది మొత్తం కాయనే. ఇది కాయ మొత్తం ఇంకా ఇలా ఉంది. మొత్తం పండు అయిన తర్వాత ఇక్కడ నుంచి తెంపేస్తారు. ఇది పైనాపిల్. ఇది మా డిపార్ట్మెంట్ క్యాంటీన్, వెట్ క్యాంటీన్. దీంట్లో జిలేబీ, సమోసాలు, కూల్ డ్రింక్స్, చిన్న చిన్న ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి. అందుకనే నేను ఇప్పుడు 2 సమోసాలు, ఒక 20 రూపీస్ జిలేబీ తీసుకున్నాను. అది పార్సల్ చేస్తున్నారు లోపల. రేట్ కూడా అంత తక్కువనే ఉంటుంది. తక్కువ అంటే మామూలుగానే, మన బయటతో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుంది. అంటే దాని మా వెట్ క్యాంటీన్ నుంచి జిలేబీ, సమోసాలు తీసుకున్నాను. వర్కింగ్ కూడా అయిపోయింది. తీసుకొని ఇక నడుచుకుంటూ వెళ్ళాలి రూమ్కి. దగ్గర 600 మీటర్ వరకు ఉంటుంది మా రూము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఏదైనా వెహికల్ వస్తే, స్కూటీ వస్తే మాత్రం లిఫ్ట్ అడుగుదామని చూస్తున్నాను. మా డిపార్ట్మెంట్ అతనిదే స్కూటీ దొరికింది. నేను లిఫ్ట్లో కూర్చున్నాను అక్కడ వరకు, మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మా వెట్ క్యాంటీన్ నుంచి తీసుకొచ్చాము, ఇప్పుడు మెక్కేద్దాం. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం. ఏదైనా సరే, లడ్డు అయినా సరే, జిలేబీ అయినా సరే, ఏదైనా సరే నేను స్వీట్ బాగా తింటాను. హార్డ్ కన్నా స్వీటే ఎక్కువ తింటాను నేను. ఇవాళ వర్కింగ్ తర్వాత టైం దొరికింది. 1 అవర్ వరకు రెస్ట్ చేసి ఇప్పుడు మాకు తాగడానికని వాటర్ తీవడానికి వెళ్తున్నాను ఇక్కడ బోర్వెల్ దగ్గర. ఈ 2 బాటిల్ మాకు చాలా ఫుల్గా. ఈరోజు మేము ఫ్రెష్గా వాటర్ నింపుకొని వస్తాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఉదయం. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత 1 అవర్ వరకు రెస్ట్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఫాలన్. ఫాలన్ అంటే మనం వెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ వర్కింగ్కి పంపుతారు. ఆ వర్క్ అని, ఈ వర్క్ అని, మళ్ళీ నైట్ డ్యూటీ కూడా ఉంటుంది మనకు. వర్కింగ్ నుంచి 4:30 కల్లా వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి ఏదైనా స్నాక్స్ తిందాము, అలాంటివి ఏమైనా తినేద్దామని మిల్క్ ఉంది. ఆ మిల్క్ని వేడి చేసుకొని
మిల్క్ ఉంది, మిల్క్ని వేడి చేసుకొని ఓట్స్ కలిపి తిందామని వేడి చేసుకుంటున్నాను. ఇది తేవడానికి వేరే రూమ్లో వెళ్ళాను, పాలేమో ఉలికిపోయింది, తక్కువ చేసి పెట్టినా ఉలికిపోయింది. ఇప్పుడు లేడీస్ వాళ్ళకి ఇలా గ్యాస్ మీద పాలు కానీ ఇంకా ఏమైనా సరే ఉలికిపోతే వాళ్ళు చూస్తే మాత్రం ఒకేసారి కోపం వచ్చేస్తుంది వాళ్ళకి, లేడీస్కి. ఎవరైనా సరే కిచెన్లో జెంట్స్ వెళ్తే మాత్రం మస్తు కేర్ఫుల్గా ఉండాలి. నేను అప్పుడప్పుడు కిచెన్లో వస్తా, నాకు కావాల్సింది ఏమైనా తినాలనిపించుకుంటే చేసుకొని తినేస్తాను. నేను పాలు వేడైన తర్వాత ఆట్స్ మనకు ఎంత కావాలో అంత పోసుకొని ఆట్స్ మనకు ఎంత కావాలో అంత వేసుకుందాం. ఇందులో తక్కువ వేసుకున్నా బాగుంటుంది. దాంట్లో షుగర్ కూడా వేసేద్దాం మనకు ఎంత కావాల్సింది అంత. నేను స్వీట్ ఎక్కువ తింటాను కాబట్టి నాకు షుగర్ కొంచెం ఎక్కువ ఉండాలి. ఆట్స్ ఇది చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా ఇవ్వచ్చు. దీంట్లో ఫ్రూట్స్ మొత్తం పప్పాయిస్ కిస్మిస్ అన్నీ ఉంటాయి ఇందులో. చాలా హెల్త్కి మంచిది. ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఇష్టం లేదు. మేము కూడా అప్పుడప్పుడు తింటాం, ప్రతిసారి కాకుండా అప్పుడప్పుడు తినేస్తాం మేము ఇలా కలుపుకొని. డిన్నర్ చేసిన తర్వాత 2 అవర్స్ వరకు పడుకున్నాను. తర్వాత లేచి ఫేస్ వాష్ చేసుకొని యూనిఫామ్ వేసుకున్నాను. ఇప్పుడు 12 నుంచి డ్యూటీ ఉంది, డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. నేను ఈ వీడియోని ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు జై హింద్.